రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఏప్రిల్ 16, 2022. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనము. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ప్రియులారా, జీవవృక్షం అంటే పరలోకంలో గల నది ప్రక్కన గల జీవవృక్షం గురించి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ వృక్షము ప్రతి నెల ఫలిస్తుందంట. అలాగే ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరుస్తాయంట. ఇంతకీ ఆ వృక్షం ఎవరు? ఆ వృక్షము యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనలో గనక మనము ఉంటే, అంటుగట్టబడి ఉంటే, మనము కూడా ప్రతి నెల ఫలిస్తాము. 12 నెలలు 12 కాపులు అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు అంటే ప్రతి నెల మనం ఫలించి తీరాల్సిందే. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నాలో ఉంటే ప్రతివాడు ఫలిస్తాడు, నాలో లేకుండా ఎవడనూ ఫలించడు అని. ఆయన మాట నిరర్ధకము కానేరదు కదా. ఆయన ఒక్కసారి మాట ఇస్తేనే, వాక్యం ఇస్తేనే దాన్ని నెరవేరుస్తాడు. మరి అలాంటిది తన కుమారుడే పలికిన మాటను ఆయన ఎందుకు నెరవేర్చడు? తప్పనిసరిగా మన జీవితంలో నెరవేరుస్తాడు. అయితే ఇలాంటి వాగ్దానాలను మనము పట్టుకొని ప్రార్థన చేస్తే అవి మన జీవితంలో తప్పకుండా నెరవేరుతాయి. ఇది దేవుని యొక్క చిత్తము. మనము ఈ రకంగా ఈ భూలోకంలో జీవించాలని ఆయన చిత్తము. పరలోకములో ఆయన చిత్తము జరిగినట్లు ఈ భూలోకములో తన యొక్క చిత్తాన్ని జరిగించాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. పరలోక ప్రార్థనలో మనము కూడా దానిని జ్ఞాపకం చేసుకుంటాము కదా. కాబట్టి మనము ఈ యొక్క నది పక్కన గల వృక్షములాగా ప్రతి నెల ఫలించాలి. ఆ యొక్క జీవజలాలు మనలో నుంచే బయటికి వస్తాయి నన్ను నమ్ముకుంటే అని యేసు ప్రభువారు మరి ఆ సమరయ స్త్రీ దగ్గర కూర్చొని చెప్పిన వర్తమానంలో మనకు బోధించారు కదా. అట్లాగే మనము కూడా ప్రతీ నెల ఫలించి 12 నెలలు 12 కాపులు, అలాగని 1 సంవత్సరం ఫలించి 1 సంవత్సరం ఫలించకపోవటం అనేది జీవనది పక్కన ఉండదు. మనం చూసినట్లయితే దాని జీవనది అంటే సంవత్సరంలో 365 రోజులు దానిలో నీరు కానీ, ఆ యొక్క తడి కానీ, వృక్షాలు పెరగటానికి గల చెమ్మ కానీ ఉంటుంది. కాబట్టి ఆ నదికి అటుపక్క ఇటుపక్క ఏ వృక్షాలు ఉన్నా అవి సంవత్సరము మొత్తము చిగురుస్తూనే ఉంటాయి, ఫలిస్తూనే ఉంటాయి. కాబట్టి మనము కూడా దేవుని వాక్యము అనేటువంటి నదిని గనక మనము కలిగి ఉన్నట్లయితే, అలాగే యేసు ప్రభువారు అనేటువంటి ద్రాక్ష చెట్టులో మనము తీగలుగా గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం ఫలిస్తాము. అలాగే ఆ వృక్షం యొక్క ఆకులు కూడా జనమును స్వస్థపరుస్తాయి అని ప్రభువు సెలవిచ్చాడు. అంటే స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు వారి నుంచే మనకు స్వస్థత కలుగుతుంది. అలాగే మనకు ఐశ్వర్యము, ఘనత కూడా ఆయన యొద్ద నుంచే వస్తాయి కదా. సిలువలో మనకు వాటిని ఆయన అనుగ్రహించాడు. ప్రతి విధమైన వ్యాధిని, లేమిని కొట్టివేసి మనకు ఆరోగ్యాన్ని, సమృద్ధిని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఆయన యందు నాటబడి ప్రతి నెల అంటే మనము జీవించినంత సంవత్సరములు ప్రతి నెల మనం ఫలించాలి. అలాగే ఈ యొక్క ఆశీర్వాదము మన తరములకు కూడా వెళ్ళులాగున ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.